హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఎక్స్హెచ్ డాటా D808 రేడియో. ఇప్పుడు టైం నైట్ 8:45 అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, స్టిల్ ఇక్కడ టెంపరేచర్ 33 డిగ్రీ సెల్సియస్ ఉంది. నేను మీకు ఈ వీడియోలో మీడియం వేవ్ బ్యాండ్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీడియం వేవ్ సిగ్నల్ అనేది డే టైంలో ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయదు బికాజ్ ఆఫ్ సన్లైట్. అయితే ఇంకోటి ఏంటంటే, మీడియం వేవ్ సిగ్నల్లో డే టైము ఎక్కువ డిస్టార్షన్ ఉంటుంది. అదే నైట్ టైంలో మీడియం వేవ్ సిగ్నల్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా బాగుంటుంది. మనకి రెండు తెలుగు రాష్ట్రాలలో 4 మీడియం వేవ్ బ్రాడ్కాస్టింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్లో ఉంది, ఇంకోటి విజయవాడలో ఉంది, ఒకటి విశాఖపట్నంలో ఉంది, ఇంకోటి కడపలో ఉంది. ఇప్పుడు నైట్ టైం అవ్వడం వల్ల నేను ఈ 4 స్టేషన్స్ రిసీవ్ చేసుకోగలుగుతాను, కానీ డే టైంలో నాకు ఓన్లీ హైదరాబాద్ స్టేషన్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఈ 4 స్టేషన్స్ని ట్యూన్ చేసి వాటి ఆడియో క్వాలిటీ చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నది హైదరాబాద్ నుంచి బ్రాడ్కాస్ట్ అవుతుంది. హైదరాబాద్ నుంచి 738 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ పైన బ్రాడ్కాస్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు విజయవాడ కేంద్రం చూపిస్తాను. విజయవాడ కేంద్రం 837 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ పైన బ్రాడ్కాస్టింగ్ చేస్తారు. ఇది న్యూస్ టైమ్, అందుకని ఇప్పుడు మీకు అన్ని ఛానల్స్లో న్యూసే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను కడప కేంద్రంని ప్లే చేస్తాను. కడప కేంద్రం 900 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ పైన ట్రాన్స్మిట్ చేస్తుంది. నెక్స్ట్ విశాఖపట్నం కేంద్రం 927 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ పైన బ్రాడ్కాస్ట్ చేస్తుంది. చూశారు కదా, నైట్ టైం నేను నెంబర్ ఆఫ్ ఛానల్స్ రిసీవ్ చేసుకోవచ్చు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న స్టేషన్ నేను రిసీవ్ చేసుకోవచ్చు, కానీ డే టైంలో నాకు నియర్ బై స్టేషన్ ఏదైతే ఉందో అదే మాత్రమే రిసీవ్ చేసుకోగలుగుతాను. ఇంకోటి, ఇప్పుడు నాకు చెన్నై అనేది అప్రాక్సిమేట్గా 1300 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. చెన్నై 720 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో బ్రాడ్కాస్ట్ చేస్తుంది, అది కూడా ప్లే చేస్తాను. ఇప్పుడు వేరే స్టేషన్స్ కూడా స్కాన్ చేసి చూద్దాము. तीन और मेट्रो प्रोजेक्ट आज कैबिनेट ने अप्रूव किए. दो नए एयरपोर्ट फैसिलिटीज का भी आज अप्रूव हुआ. చూసారు కదా ఫ్రెండ్స్, నైట్ టైం అయితే మనము ఎక్కువ స్టేషన్ రిసీవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది, అందుకే మధ్యలోనే స్టాప్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్.